లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మన ముందుంది ఆల్ న్యూ హీరో హెచ్ఎఫ్ డిలెక్స్ బిఎస్ 7 2023 మోడల్ అన్నమాట. ఈ బైక్లో ఏమేం చేంజెస్ ఉన్నాయి, ఈ బైక్ మైలేజ్ ఎంత, ఈ బైక్ ప్రైస్ ఎంత, ఈ వీడియోలో టోటల్గా మాట్లాడుకుందాం. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. బైక్ స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్టయితే స్టార్టింగ్ విత్ ఫ్రంట్, మీకు ఫ్రంట్లో వచ్చేసి హాలోజన్ బల్బే ఇచ్చారు, ఇండికేటర్స్ కూడా హాలోజనే ఉన్నాయి. ఈ బైక్లో అయితే ఎల్ఈడి సెటప్ అనేది లేదు, మొత్తం హాలోజనే ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ ఒక కలర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ బైక్ ఒక కలర్ వచ్చి నెక్సస్ బ్లూ అన్నమాట. ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ బైక్లో కొత్త కలర్ అనేది లాంచ్ చేశారు, గోల్డ్ కలర్. ఆ కలర్ని కూడా ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి, స్క్రీన్ పైన ఇస్తాను నేను, ఒకసారి చూసుకోండి. ఈ బైక్లో రెండు అప్డేట్స్ అనేవి మేజర్ అప్డేట్స్ జరిగినాయి అన్నమాట. ఒకటి వచ్చి ఎక్సెన్స్ టెక్నాలజీ అన్నమాట, రెండు వచ్చేసి 20% ఇథనాల్ అనేది వాడుకోవచ్చు ఈ బైక్లో. సో 80% పెట్రోల్, 20% ఇథనాల్ రెండు అనేది వాడుకోవచ్చు. ఇవి రెండు మేజర్ అప్డేట్స్ అన్నమాట ఈ బైక్లో. ఈ బైక్ని అయితే చాలామంది అనేది కొంటూ ఉంటారు. సిసి సెగ్మెంట్లో దిస్ ఈజ్ ద బెస్ట్ బైక్ అని నేనైతే చెప్తాను, ఎందుకంటే 100 సీసీ సెగ్మెంట్లో బెస్ట్ మైలేజ్ బైక్ ఇదే, ప్లస్ బెస్ట్ ఫ్యామిలీ బైక్ అనేది ఇదే. చూసుకున్నట్టయితే సీట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, ఫ్యామిలీకి అయితే బాగా సెట్ అవుతుంది ఈ బైక్. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళ డ్రీమ్ అయితే ఉంటుంది హెచ్ఎఫ్ డిలెక్స్ కొనుక్కోవాలని చెప్పి, ఎందుకంటే ఇది చాలా మైలేజ్ అనేది ఇస్తుంది బైక్. కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే 75 అని చెప్తారు, కానీ చాలామందికి 80-85 వరకు కూడా వచ్చినాయి ఉన్నాయి. ఈ మైలేజ్ అనేది మెయిన్లీ రైడర్ టు రైడర్ డిపెండ్ అవుతుంది. ఈ బైక్ మెయిన్గా ఇంత మైలేజ్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే FI. ఈ బైక్లో 4 గ్రాముల ఫ్యూల్ ఇంజెక్షన్ అనేది ఇవ్వబడింది. సో దానివల్ల మైలేజ్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. FI అనేది ఇస్తే ఎందుకంత మైలేజ్ ఇంక్రీజ్ అవుతుందంటే, నార్మల్గా కార్పొరేటర్స్ వెహికల్స్లో ఎలా ఉంటుందంటే మనం ఎంత ఎక్సలరేటర్ ఇస్తే అంత ఫ్యూల్ అనేది కన్జ్యూమ్ అయ్యేది. సో ఈ ఫ్యూల్ ఇంజెక్షన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఎంత టోటల్ ఇచ్చినా కానీ ఫ్యూల్ ఎంత వెళ్ళాదో అంతే తీసుకుంటుంది, అంతకుమించి తీసుకోదు. సో దానివల్ల మీకు మైలేజ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. అండ్ మెయిన్లీ ఈ బైక్లో 9% మోర్ మైలేజ్ అనేది ఇంక్రీజ్ అయిందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అది ఎందుకు ఇంక్రీజ్ అయిందంటే i3s టెక్నాలజీ వల్ల. i3s టెక్నాలజీ బ్యాజింగ్ మీకు బైక్లో ఎక్కడ చూసినా కనిపిస్తుంది, మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా i3s అని చెప్పి, ఇది ఏందో మీకు చెప్తాను మొత్తం. బైక్ యొక్క హ్యాండిల్ బార్ దగ్గర చూసుకున్నట్టయితే ఇక్కడ రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది అనుకుంటా i3s అని చెప్పేసి. ఇది ఆన్ చేసుకోవచ్చు, మనం ఆఫ్ చేసుకోవచ్చు. i3s టెక్నాలజీ వల్ల మనకు 9% మోర్ మైలేజ్ అనేది వస్తుంది. ఈ i3s వల్ల మనకు చాలా మైలేజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ఈ బైక్ యొక్క ఇంజన్ గురించి మాట్లాడుకుంటే, ఈ బైక్ యొక్క ఇంజన్ వచ్చేసి 97.2 సీసీ ఇంజన్ అన్నమాట. 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అన్నమాట. ఇది టార్క్ వచ్చేసి 8.5 న్యూటన్ మీటర్ అన్నమాట, అట్ 8000 ఆర్పిఎంలో వస్తుంది. ఈ బైక్ యొక్క టైర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ అండ్ మీకు రేర్లో 18-ఇంచ్ టైర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇవి ట్యూబ్ టైర్ అన్నమాట, ట్యూబ్లెస్ అయితే కావు, ట్యూబ్ టైర్ అనేది మీకు హాలోజన్లోనే లభిస్తుంది. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా హాలోజనే ఉన్నాయి. ఈ బైక్ యొక్క బ్రేకింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు దీంట్లో ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఫ్రంట్ బ్రేక్ అనేది అప్లై చేస్తారో లైట్గా రేర్ బ్రేక్ అనేది అప్లై అవుతుంది, రేర్ అప్లై చేసినప్పుడు ఫ్రంట్ కూడా అప్లై అవుతుంది, దాన్ని ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు. ఒకటి అబ్జర్వేషన్ ఏంటంటే, చైన్ కవర్ అనేది పాత బైక్లలో మెటల్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మాత్రం అది ఓన్లీ ప్లాస్టిక్ ఇచ్చారు. ఈ చైన్ కవర్ చూసుకుంటే ఫైబర్ది అయితే ఇచ్చారు. సో నేను ఏమనుకుంటున్నానంటే ఈ ఫైబర్ ఇవ్వడం వల్ల వెయిట్ అనేది కొద్దిగా బైక్ది తగ్గిపోతుంది, అందుకే ఫైబర్ యూజ్ చేస్తారు అనుకుంటున్నాను. మరి కాస్ట్ కటింగ్ కూడా కావచ్చు. మెయిన్లీ ఈ బైక్ ఒక సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్లో వచ్చేసి మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు, రియర్లో అయితే 2-స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అని ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ బెస్ట్ ఇన్ దిస్ సెగ్మెంట్ అనమాట. సస్పెన్షన్ వల్ల బైక్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంది అన్నమాట. ఈ బైక్ అనేది 4-స్పీడ్ ట్రాన్స్మిషన్స్తో వస్తుంది. గియర్ అనేది ఫ్రంట్కి టోటల్గా న్యూట్రల్, బ్యాక్కి టోటల్గా అప్షిఫ్ట్ అన్నమాట. ఈ బైక్ యొక్క సేఫ్టీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ బైక్లో మెయిన్ 2 సేఫ్టీ ఫీచర్స్ అనేది యాడ్ చేశారు. ఒకటి వచ్చేసి ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ అన్నమాట. ఈ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైతే మీ బైక్ గేర్లో ఉంటుందో అప్పుడు మీరు బైక్ స్టార్ట్ చేసినప్పుడు స్టాండ్ అనేది ఓపెన్గా ఉంటే బైక్ అనేది స్టార్ట్ అవ్వదు. సో ఇది ఒక మంచి సేఫ్టీ ఫీచర్ అన్నమాట. ఒకవేళ మీరు రన్నింగ్లో కూడా సడన్గా స్టాండ్ అనేది అనుకోకుండా టచ్ అయ్యి డౌన్ అయినా కానీ
ఆటోమేటిక్గా ఇంజన్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో దీనివల్ల పడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. చాలామంది వినే ఉంటారు చాలా కేసెస్ స్టాండ్ వల్ల చాలా యాక్సిడెంట్స్ అనేది అయ్యేది ఇంతకుముందు. ఇది ఇవ్వడం వల్ల ఒక విధంగా చాలా సేఫ్టీ ఫీచర్. ఇది మెయిన్ సేఫ్టీ ఫీచర్ ఏంటంటే ఈ బైక్లో ఎప్పుడైతే మనం వెళ్తున్నప్పుడు సడన్గా బైక్ అనేది పడిపోతుందో స్కిడ్ అయ్యి ఆ టైంలో టోటల్గా ఇంజన్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో అదొక మంచి సేఫ్టీ ఫీచర్ అన్నమాట ఈ బైక్లో. ఈ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ బైక్ ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 9.6 లీటర్స్ అన్నమాట. 9.6 లీటర్స్ అనేది మోర్ దెన్ ఇనఫ్, ఎందుకంటే ఇది ఇచ్చే మైలేజ్కి. ఈ బైక్ యొక్క సీట్ హైట్ వచ్చేసి 805 mm అన్నమాట. ఈ బైక్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm. మన ఇండియన్ రోడ్స్కి అయితే మోర్ దెన్ ఇనఫ్ అన్నమాట ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది. బైక్ యొక్క వెయిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ బైక్ యొక్క వెయిట్ వచ్చేసి 110 kgs అన్నమాట. చాలా లైట్ వెహికల్ ఇది. బైక్ యొక్క బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు ఫ్రంట్ అండ్ రియర్లో డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు కదా, 130 mm డ్రమ్ అనేది యూజ్ చేశారు ఫ్రంట్లో అండ్ బ్యాక్లో. వర్కింగ్ అయితే చాలా బాగుంది ఈ బైక్ది. ఈ బైక్లో ఎక్సెన్స్ టెక్నాలజీ వాడడం వల్ల రైడింగ్ కంఫర్ట్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఎక్సెన్స్ టెక్నాలజీ అంటే ఏం లేదు, ఈ బైక్లో ECU కి 9 sensors అనేది కనెక్ట్ చేయబడుతుంది, దాన్నే ఎక్సెన్స్ టెక్నాలజీ అంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సర్స్ అనేది ఈ బైక్లో ఉన్నాయి. దానివల్ల మీకు రైడింగ్ కంఫర్ట్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అయింది ఈ బైక్లో. వల్ల అయితే ఈ బైక్కి 5 ఇయర్స్ వ్యారంటీ అనేది ప్రొవైడ్ చేశారు. సో దిస్ ఈజ్ వెరీ గుడ్. ఇక్కడ మీరు ఈ బైక్ ఒక కన్సోల్లో చూసుకున్నట్టయితే మీకు ఫ్రంట్లో స్పీడోమీటర్ అని ఇచ్చారు, ఓడోమీటర్ ఇచ్చారు. ఇది స్ట్రైట్ స్టాండ్ ఇండికేటర్ అన్నమాట. ఇది i3s టెక్నాలజీ యొక్క ఇండికేషన్ లైట్ ఇది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్యూయల్ గేజ్ ఉంది, న్యూట్రల్ లైట్, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, హై బీమ్ అండ్ లో బీమ్. ఇక్కడ చూసుకుంటే రైట్ అండ్ లెఫ్ట్లో టర్న్ సిగ్నల్స్ ఇచ్చారు. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే i3s టెక్నాలజీ అనేది ఇచ్చారు. ప్లస్ ఇక్కడ హ్యాండిల్ ఒక లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే హై బీమ్, లో బీమ్, టర్న్ సిగ్నల్స్, ఇక్కడ కింద వచ్చేసి ఆరన్. ఎందుకు ఈ i3s టెక్నాలజీ వల్ల చాలా మైలేజ్ అనేది వస్తుంది అని అంటే, ఎప్పుడైతే మనం ట్రాఫిక్ సిగ్నల్స్లో సిగ్నల్ పడ్డప్పుడు బైక్ అనేది ఒక 3 సెకండ్స్ కన్నా ఎక్కువ స్టార్ట్ ఉంటే దాని తర్వాత ఈ లైట్ అనేది వెలిగి ఆటోమేటిక్గా బైక్ అనేది ఆఫ్ అయిపోతుంది. అనేది కన్జ్యూమ్ కాదు కాబట్టి మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది. సో అది ఎలా పనిచేస్తుంది అంటే, ఎప్పుడైతే మీరు ట్రాఫిక్లో బైక్ ఆపి న్యూట్రల్ చేసినప్పుడు 3 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా i3s టెక్నాలజీ లైట్ అనేది ఆన్ అయ్యి ఇంజన్ అనేది ఆఫ్ అయిపోతుంది. బైక్ మళ్ళీ మూవ్ చేయాలనుకుంటే క్లచ్ అనేది ప్రెస్ చేసి గేర్ వేసుకుంటే ఆటోమేటిక్గా బైక్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దీన్నే i3s టెక్నాలజీ అంటారు. దీనివల్ల ఫ్యూయల్ అనేది చాలా సేవ్ అవుతుంది. సో కంపెనీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ i3s టెక్నాలజీ వల్ల 9% మోర్ ఫ్యూయల్ అనేది సేవ్ అవుతుందని చెప్తున్నారు. ఇంతకుముందు పాత బైక్స్లలో అయితే ఏమవుతుంది అంటే, ఇంజన్లో ఏమైనా వేర్ అండ్ టీర్ అయినా కానీ ఏదైనా పార్ట్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మనకు తెలిసేది కాదు. సో ఇప్పుడు ఏమైంది అంటే, కన్సోల్లో చూసుకున్నట్టయితే ఈ మాల్ ఫంక్షన్ లైట్ ఉంది కదా, మన ఇంజన్లో కానీ బైక్లో ఏమైనా సెన్సర్స్లో ప్రాబ్లం ఉన్నా కానీ ఈ లైట్ అనేది వెలుగుతుంది. సో దానివల్ల మనకి బైక్లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి మనం తెలుసుకొని సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో వీర్ అండ్ టీయర్ ఎక్కువ కాకుండా చూసుకుంటుంది. దీనివల్ల బైక్ అనేది ఎక్కువ లాంగ్ టైం వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. కమింగ్ టు ది మెయిన్ పాయింట్, ఈ బైక్ని ఎవరు కొనాలి అని చూసుకున్నట్టయితే, ఎవరైతే లోకల్లో ఎక్కువ తిరుగుతారో, ఎవరికైతే ఎక్కువ మైలేజ్ కావాలి, ఎవరికైతే మంచి సీట్ కంఫర్ట్ కావాలి, రైడింగ్ కంఫర్ట్ కావాలనుకుంటారో వాళ్ళైతే ఈ బైక్ని కంపల్సరీగా కన్సిడర్ చేయండి. ఈ బైక్ వచ్చేసి లో మెయింటెనెన్స్ బైక్ అన్నమాట. ఈ బైక్ మీరు షోరూంలో కాకుండా ఎక్కడైనా సర్వీస్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో ఈ బైక్ని ఎక్కడికి తీసుకెళ్ళినా మీరు కానీ ఈ బైక్ అనేది సర్వీస్ అనేది చేస్తారు. ఇండియాలో చాలా ప్లేసెస్లో, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో హీరో సర్వీస్ సెంటర్స్ అనేది ఉన్నాయి. సో ఏమైనా చేసుకోవచ్చు. మన ఇండియాలో చూసుకున్నట్టయితే హీరో అనేది ది టాప్ సర్వీస్ సెంటర్స్ అనేటివి ఉన్నాయన్నమాట ఇండియా మొత్తంలో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా, వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి, ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.